నమస్కారం అని యూట్యూబ్ ఛానల్ సివికి స్వాగతం. ఫ్రెండ్స్, కంటెంట్కి వెళ్ళే ముందు మీకు వచ్చిన రిక్వెస్ట్, మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వేల్స్, అదే తెలుగులో తిమింగలం అంటారు. భూమిపై ఉన్న అతిపెద్ద జీవి ఏంటంటే తిమింగలం. ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఆలోచించారా, ఏదైనా వేల్ వామిట్ చేసుకుంటే ఆ వేస్ట్ గోల్డ్ కన్నా వాల్యుబుల్ అని? సో ఈ విషయం గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మన ఫస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసి ఈ వేల్స్ని 86 జాతులు అంటే 86 స్పీసీస్ వరకు విభజించారు. వీటిని సీటేషియన్స్ అంటారు. ఈ సీటేషియన్స్ని 2 సబ్ గ్రూప్స్గా డివైడ్ చేశారు. వాటినే ఓడోంటోసెటిక్, మిస్టిసెటిక్ అంటారు. అంటే టూత్డ్ వేల్స్, నాన్ టూత్డ్ వేల్స్. అందంగా కనిపించే డాల్ఫిన్స్ కూడా టూత్ వేల్స్ విభజనలోకి వస్తాయి. ఇవి ఎంత పొడవు ఉంటాయంటే 3 బస్సులంత పొడవు, 200 టన్నుల బరువు, మళ్ళీ 110 నుంచి 200 సంవత్సరాల వరకు జీవించగలరు. సాధారణంగా ఒక చెట్టు జీవితకాలాన్ని కొలవడానికి ఆ చెట్టును నరికిన తర్వాత దాని మీద రింగ్స్ ఉంటాయి. ఆ రింగ్స్ని మెజర్ చేసి ఒక చెట్టు సంవత్సరాన్ని డిటర్మైన్ చేస్తారు. అలాగే ఒక వేల్ దాని ఏజ్ డిటర్మైన్ చేయాలంటే దానిలో ఉన్న ఇయర్ బ్యాగ్స్ లేయర్స్ని కౌంట్ చేసి దాని ఏజ్ని డిటర్మైన్ చేస్తారు. ఫ్రెండ్స్, మన సెకండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసి ఇవి సముద్రంలోనే ఉంటాయా అంటే అలా అనుకోలేము. ఎందుకంటే 375 బిలియన్ ఇయర్స్ ముందు ఇవి భూమి మీద నడిచేవి. ఎందుకంటే ఇవి మ్యామల్స్. కానీ వాటి న్యాచురల్ హ్యాబిటెట్ డిస్ట్రక్షన్ అవడం వల్ల, అంటే పాడవడం వల్ల, ఇవి సముద్ర జీవనానికి అలవాటు పడవలసి వచ్చింది. ఇవే మెల్లమెల్లగా వేల్స్ కింద డెవలప్ అవుతూ వచ్చాయి. ఫ్రెండ్స్, మన థర్డ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసి వేల్స్లో నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించే ఒక వేల్ పేరు చెప్తాను, దాన్ని స్పెర్మ్ వేల్ అంటారు. ఈ స్పెర్మ్ వేల్ అనేది భూమి మీద నివసించే అన్ని జంతువుల కంటే దీనిదే పెద్ద బ్రెయిన్ ఉంటుంది. ఈ బ్రెయిన్ పక్కనే స్పెర్మాసిటీ అనే ఆర్గన్ ఉంటుంది. ఈ ఆర్గన్లో 2000 లీటర్స్ స్పెర్మాసిటీ ఆయిల్ ఉంటుంది. ఈ ఆయిల్ కోసం అప్పట్లో వీటిని హంటింగ్ చేసి చంపేసేవారు. ఆ ఆయిల్ని ఫార్మాసిటికల్స్లోను కాస్మెటిక్స్లోనూ యూజ్ చేసేవారు. ఫ్రెండ్స్, మన ఫోర్త్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసి ఈ వేల్స్ అనేవి రోజుకు 4 టన్నులు అంటే 4000 కేజీల ఆహారాన్ని తింటాయి. ఇవి సముద్రంలో ఏ ఆహారాన్ని తింటాయా అని డౌట్ రావచ్చు. ఇవి క్రిల్స్ అంటే కొన్ని చేపల సమూహాన్ని, కొన్ని స్క్విడ్స్ని, కొన్ని కొన్ని రకాల చేపల్ని ఆహారంగా తీసుకుంటుంది. రోజు 4000 టన్నుల కేజీల ఆహారాన్ని తీసుకుంటుంది. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి ప్రస్తుతానికి ప్రపంచంలో రికార్డైన అత్యంత పొడవైన బ్లూ వేల్ పొడవు ఎంతంటే 98 ఫీట్ అంటే 30 మీటర్లు. దీని బరువు వచ్చేసి 2000 టన్నుల బరువు వరకు రికార్డ్ అయింది. ఇవి ఎన్ని డెసిబుల్స్ వరకు సౌండ్ని ప్రొడ్యూస్ చేయగలవంటే 188 డెసిబుల్స్. అంటే ఒక జెట్ ఇంజిన్ చేసే సౌండ్ కన్నా ఎక్కువ సౌండ్ చేయగలదు. ఒక జెట్ ఇంజిన్ సౌండ్ ఎంత మెజర్ అవుతుందంటే 140 డెసిబుల్స్ వరకు రీచ్ అవుతుంది. కానీ ఈ వేల్స్ సౌండ్ చేసాయంటే 188 డెసిబుల్స్ వరకు రీచ్ అవుతుంది. అంటే అది ఒక జెట్ ఇంజిన్ దగ్గరే నుంచోడానికి మనకి సౌండ్ గురించి చాలా డిస్గస్టింగ్గా ఉంటుంది. కానీ ఇది 188 డెసిబుల్స్ అంటే కొన్ని మైల్స్ వరకు దాని సౌండ్ వినిపిస్తుంది. వీటి విషయాలన్నీ పక్కన పెడితే ప్రపంచంలో అత్యంత చిన్నదైన దేశం జపాన్ వీటిని సైంటిఫిక్ అనే ఒక టర్మ్ చెప్పి 300 వేల్స్ పైగా చంపి వాటి మీద రీసెర్చ్ చేస్తుంది. ఆ రీసెర్చ్ కోసం అన్ని వేల్స్ని చంపడం అవసరమా? ఫ్రెండ్స్, మన ఫైనల్ ఫ్యాక్ట్ వచ్చేసి స్టార్టింగ్లో చెప్పాను కదా వేల్ వామిట్ గోల్డ్ కంటే ఎక్కువ వాల్యూ అని, ఎందుకో ఒకటి డిస్కస్ చేసుకుందాం. ఏంటంటే ఎప్పుడైతే ఒక వేల్ ఒకేసారి ఎక్కువ క్రిల్స్ అంటే ఒక చేపల్ని కానీ స్క్విడ్స్ని కానీ ఎప్పుడైతే ఒకేసారి లోపలికి తిన్నప్పుడు ఆ వేల్ యొక్క డైజెస్టివ్ సిస్టంలో ఇరిటేషన్ వచ్చి ఆ బాడీ పార్ట్స్ని ఒక యాంబర్ గ్రీస్ అనే ఒక సబ్స్టెన్స్ కింద తయారవుతుంది. ఆ యాంబర్ గ్రీస్ అనే సబ్స్టెన్స్ వేల్ వామిట్ అంటే నోటి నుంచి కాకుండా దాని తోక నుంచి బయటికి స్పెల్ అవుతుంది. ఆ డిస్పెల్ అయిన సబ్స్టెన్స్ ఆ వాటర్లో తేలుతూ తేలుతూ
ఎయిర్తోనూ తర్వాత సముద్రంలో ఉండే సాల్ట్తోనూ రియాక్ట్ అయ్యి ఒక రాకీ సబ్స్టెన్స్ కింద ఫామ్ అవుతుంది. ఆ రాకీ సబ్స్టెన్స్ని పర్ఫ్యూమ్స్లో యూజ్ చేస్తారు. ఎందుకు యూజ్ చేస్తారా అంటే, ఏదైనా పర్ఫ్యూమ్ కానీ సెంట్ కానీ కొట్టుకున్నప్పుడు ఆ స్మెల్ ఎక్కువ లాంగ్ లాస్టింగ్గా ఉండాలంటే ఈ సబ్స్టెన్స్ని యూజ్ చేస్తారు. అందుకే ఈ సబ్స్టెన్స్ అనేది గోల్డ్ కన్నా ఎక్కువ వాల్యూ. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఈ సబ్స్టెన్స్ని, ఈ అంబర్గ్రీస్ అనే రాకీ సబ్స్టెన్స్ని పర్ఫ్యూమ్స్లో యూజ్ చేస్తారు. ఈ పర్ఫ్యూమ్స్లో యూజ్ చేయడం వల్ల మనం స్ప్రే చేసుకునే ఏ పర్ఫ్యూమ్ అయినా దాని స్మెల్ ఎక్కువ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. అంతెందుకు మనం టీవీలో యాడ్స్ చూస్తుంటాం కదా, 2x లాంగ్ లాస్టింగ్ పర్ఫ్యూమ్ స్మెల్ అని చెప్పేసి ఈ సబ్స్టెన్స్ని యూజ్ చేస్తారు. దీనికి ఎక్కువ గిరాకీ ఉండడం వల్ల దీని వాల్యూ గోల్డ్ కన్నా ఎక్కువ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వేల్స్ గురించి. ఇది నా ఫస్ట్ వీడియో, కొద్దిగా బాగానే చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దిస్ ఈస్ పవన్ కుమార్ ఫ్రమ్ సివి యూట్యూబ్ ఛానల్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ అండ్ టేక్ కేర్ గైస్.